नेल्लूरु आकाश कोचिंग सेंटर वद्दा एबीवीपी नायकुलु चेपट्टिन आंदोलन उद्रिक्तंगा मारिंदी। एलांटी अनुमति लेनी नेशनल टैलेंट हंट एग्जाम पेरुतो निर्वहिस्तुन्न परीक्षकु निरसनगा एबीवीपी नायकुलु आंदोलनकु दिगारु। प्रभुत्वं नुंडि गानी अधिकारुल नुंडि गानी एलांटी अनुमति लेनी परीक्षनु एला निर्वहिस्तारंटू बैठायिंचारु। अयिते अक्कडिकि चेरुकुन्न पोलीसुलु एबीवीपी नायकुलु चेस्तुन्न निरसननु अड्डुकुन्नारु। దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది। రెండు వందల రూపాయలు 99 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని స్కాలర్షిప్ 100% ఇస్తామని చెప్పి లేదా ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఎంతో మంది చదివేయండి ఎగ్జామ్ రాయించుకున్నారు। కేవలం ఒకరికో ఇద్దరికో యొక్క 100% స్కాలర్షిప్ ఇస్తుంది, అది ఎవరికి ఇస్తారో తెలియదు। వీళ్ళ దగ్గర దీనికి పర్మిషన్ అనేది ఎక్కడా లేదు ఎగ్జామ్ పెట్టుకోవాలి। డిఓ గారు పర్మిషన్ లేదు, ఆర్ఓ గారు పర్మిషన్ లేదు, ఆర్డిఓ గారిని ఇప్పుడే ఫోన్ చేసాం, ఆర్డిఓ గారు పర్మిషన్ లేదు। కలెక్టర్ గారు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఎవరు పర్మిషన్ లేకుండా ఇద్దరు కానిస్టేబుల్ని మళ్ళీ అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఈ పక్కేమో షట్టర్ క్లోజ్ చేశారు, ఆ పక్కేమో లాక్ క్లోజ్ చేశారు, బయట ఏమో ఫోన్ అడ్డం పెట్టినారు। ఇంత పెట్టి లోపల ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? లోపల డ్రగ్స్ ఏమైనా అమ్ముతున్నారా? లోపల విద్యార్థులు ఉన్నారా? ఇక్కడేమో 8th క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ఉన్నారు స్టూడెంట్స్కి, డిఓ గారేమో మాకు సంబంధం అని చెప్తున్నారు, ఆరో గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు। ఏమైనా అధికారులకు ఏమైనా సూట్ కేసు బీఫ్ కేసు ఏమైనా ఇచ్చినారా? ఇక్కడేమో ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, మమ్మల్ని ఏమో లోపల రంపించట్లేదు, లోపల మేనేజర్ని బయట పంపమంటే మీ కానిస్టేబుల్ బయట రంపించట్లేదు। ఇప్పుడు మీరు అన్నది ఓకే, ఒకవేళ తప్పు జరుగుతుంది అనుకో మనం ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలంట సార్? అదే డిఓ గారికి చెప్పింది కొంచెం అని చెప్పాను, నువ్వు ఏదో చెప్తే నేను అదే సార్ చెప్పేది సార్, నువ్వు ఎవరు పోలీసులు చట్టం సార్, బాసాలు చూసుకునే పోలీసులు డిఓ గారు, అరే నేను అడిగింది చెప్పవయ్యా, నువ్వు ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలని అడుగుతున్నాను। అదే చెప్తున్నాను సార్, స్కూల్స్ కి అయితే డిఓ గారికి ఇస్తాం, ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే ఆర్ఓ గారికి ఇస్తాం, చెప్పేది కాదు సార్, మొత్తం మీరు మీరు చెప్పేది కాదు సార్, ఆర్ఓ మీరు మొత్తం చేయండి సార, ఆర్ఓ గారికి ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించింది, ఆర్ఓ గారికి చెప్పాను నిన్న, నేను వెళ్ళి సార్ కి ఇలా రిప్రజెంటేషన్ గా ఇచ్చాను, ఇలా ఎగ్జామ్ జరుగుతుంది నా పని అని చెప్పాము। మీరు ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నట్టుగా కార్యవ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అఖిల బాధ్యత ఏబీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిన్న స్థానిక ఆర్ఓ గారికి ఈ యొక్క ఆకాష్ కోచింగ్ సెంటర్లో ఈ యొక్క ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక పేరుతో ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో దానికి ఎలాంటి అనుమతులు లేవు, ఈవెన్ డిఓ గారి అనుమతులు లేవు, ఆర్ఓ గారి అనుమతులు లేవు, ఆర్డిఓ గారి అనుమతులు లేవు, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎవరి దగ్గర నుంచి అనుమతులు తీసుకోకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో 100% స్కాలర్షిప్లు ఇస్తాము లేదా ఫ్రీ సీట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న యొక్క అమాయకపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఏదైతే అన్యాయంగా లక్షలు ఫీజులు 1 సంవత్సరానికి 1.5 లక్షలు అంట, 2 సంవత్సరానికి 3 లక్షలు అంట, రేపు ఎల్లుండి నీట్ ఎగ్జామ్ పెట్టుకుంటే 2 రోజులకి 36,000 అని చెప్పి ఏదైతే ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆకాష్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫీజుల నియంత్రణ మండలి కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఏదైతే ఫీజులు వాళ్ళకి అనుమతులు లేకుండానే వాళ్ళకి ఇష్టం వచ్చిన అనధికారికంగా లెక్కల ప్రకారం ఎంతెంతో జిఎస్టీ కడతామని చెప్తున్నారు, జిఎస్టీ సర్టిఫికేట్ ఎక్కడ లేదు, జిఎస్టీ బోర్డు ఎక్కడ లేదు, అంతేకాకుండా ఈ యొక్క ఫీజుల నియంత్రణ ఉంచకుండా ఏదైతే టాలెంట్ టెస్టులని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్వహిస్తున్నారు, దీన్ని ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఏదైతే డిఓ గారిని ఒకటే ప్రశ్నిస్తుంది, అయ్యా డిఓ గారు మీరేమన్నా ఈ ఆకాష్ కోచింగ్ సెంటర్కి సూట్ కేసులు బీఫ్ కేసులకి అమలు పోయారా లేదా ఆర్ఓ గారిని ఒకటే ప్రశ్నిస్తాం, నిన్న మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాము, మీరేమన్నా వీళ్ళకి బీఫ్ కేసులకి సూట్ కేసులకి అమలు పోయారా? ఆర్డీఓ గారికి కాల్ చేసి చెప్తే ఆర్డీఓ గారు ఏమో చూస్తాము, మీరు లెటర్ ఇవ్వండి అని చెప్తారు, నిన్న లెటర్ ఇచ్చాము, ఈ రోజు చూడలేదు, వీళ్ళకేమో ఎగ్జామ్ పెట్టేశారు, అంతేకాకుండా ఫోర్త్ టౌన్ పరిధిలో ఉన్న ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ళు మేము రాకముందే ఎగ్జామ్ వాళ్ళ యొక్క
కంటి వెలుగుల్లో కంటి చూపుల్లో వాళ్ళ యొక్క దృష్టిలో ఈ యొక్క ఎగ్జామ్ కనక్ట్ చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం పోలీస్ వ్యవస్థకు కానీ, సార్ మీకు మీకేమన్నా ఆకాశ దృష్టి వాళ్ళు ముందు రిప్రజెంట్ ఇచ్చామని చెప్తున్నారు. రిప్రజెంట్ ఇచ్చారు బాగానే ఉంది, లోపల ఏం జరుగుతుందని చెప్పి ఏబీపీ వాళ్ళు చూడడానికి వస్తే లోపలికి పంపించకుండా ఎందుకు గంట సేపు రెండున్నర గంట రెండు గంటల సేపు మమ్మల్ని ఆపడం జరిగిందని ప్రశ్నిస్తున్నాం. ఒక నిమిషం మీరు ఆథరైజ్ పర్సన్ కదా, మీరు ఇంత గొడవలు చేస్తున్నా కూడా మీరు సమాధానం చెప్పకుండా మా కన్సల్టెంట్ మనిషి మాట్లాడతారంటే ఎట్లా కరెక్ట్? మీకు సార్ నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. కాదు, మా వాళ్ళు వస్తారు, మాస్క్ తీయండి ఒక నిమిషం. వాళ్ళు చేస్తారు కాదు, ఇప్పుడు ఇంతమంది గొడవ జరిగి వాళ్ళు ధర్నాలు చేశారు కదా, దానికి సమాధానం ఎవరు ఇస్తారు? ఇస్తారు సార్, కార్డు ఇచ్చాను. ఇప్పుడు మీరేమి ఇస్తారు? దాంతో కాంటాక్ట్ అసలు బ్రాంచ్ మేనేజర్.